శ్రీకాకుళంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కాశీబుగ డీఎస్పీ ముందు విచారణకు హాజరయ్యారు. ఇటీవల గౌతు లచ్చన్న విగ్రహం దగ్గర ఆందోళనలు చేసినందుకు అచ్చెన్నాయుడికి కాశీబుగ్గ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇక ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు తోడు కరోనా నిబంధనలు పాటించలేదనే కారణాలు చూపించి అతన్ని విచారణకు పిలిపించారు. అయితే అచ్చెన్నను అరెస్టు చేస్తారని ప్రచారం జరగడంతో టీడీపీ శ్రేణులు భారీగా ఆందోళనకు దిగారు. పలాస చేరుకుని నిరసన చేపట్టారు. భారీగా టీడీపీ నేతలు కార్యకర్తలు చేరుకుంటుండటంతో పోలీసులు ముందే అలర్ట్ అయ్యారు. ఎక్కడికక్కడ టీడీపీ నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేశారు. ఇక పలాసకు వెళ్లకుండా ఉదయం నుంచి టీడీపీ నేతలను హౌస్ అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. ఎమ్మెల్యే బెన్నాలం అశోక్ అలాగే మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ గౌతు శిరీషలను ఇప్పటికే గృహ నిర్బంధం చేశారు. మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవికి 149 సీఆర్పీ నోటీసులు ఇచ్చారు. విచారణ పూర్తయ్యేంత వరకు నివాసంలోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. పోలీసుల తీరుపై విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. శాంతియుతంగా విగ్రహం దగ్గర నిరసన తెలిపే హక్కును కూడా కాలరాస్తారా అని ప్రశ్నిస్తున్నారు విపక్ష నేతలు. శ్రీకాకుళంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కాశీబుగ్గ డీఎస్పీ ముందు విచారణకు హాజరయ్యారు. ఇటీవల గౌతు లచ్చన్న విగ్రహం దగ్గర ఆందోళనలు చేసినందుకు అచ్చెన్నాయుడికి కాశీబుగ్గ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అలాగే ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు తోడు కరోనా నిబంధనలు పాటించలేదనే కారణాలు చూపించి అతన్ని విచారణకు పిలిపించారు. అయితే అచ్చెన్నను అరెస్టు చేస్తారని ప్రచారం జరగడంతో టీడీపీ శ్రేణులు భారీగా ఆందోళనకు దిగారు. పలాస చేరుకుని నిరసన చేపట్టారు. భారీగా టీడీపీ నేతలు కార్యకర్తలు చేరుకుంటూ ఉండడంతో పోలీసులు ముందే అలర్ట్ అయిపోయారు. ఎక్కడికక్కడ టీడీపీ నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఇక పలాసకు వెళ్లకుండా ఉదయం నుంచి టీడీపీ నేతలను హౌస్ అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. ఎమ్మెల్యే బెందాలం అశోక్ అలాగే మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ గౌతు శిరీషలను ఇప్పటికే గృహ నిర్బంధం చేశారు. మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవికి 149 సీఆర్పీ నోటీసులు ఇచ్చారు. విచారణ పూర్తయ్యేంత వరకు నివాసంలోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. పోలీసుల తీరుపై విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. శాంతియుతంగా విగ్రహ దగ్గర నిరసన తెలిపే హక్కును కూడా కాలరాస్తారా అని ప్రశ్నిస్తున్నారు విపక్ష నేతలు.